I'm Dr. Vazalunisa, gynecologist infertility specialist, clinical head, Hira Fertility Center, Tolichokio. So, చాలామంది యూనో ట్విన్ ప్రెగ్నెన్సీ గురించి ఎట్లా చేస్తే వస్తుంది మ్యామ్, ఏ ట్యాబ్లెట్స్ వాడితే వస్తుంది, ఏ ఇంజెక్షన్స్ వాడితే వస్తుంది అని అడుగుతారు. సో బేసిక్గా ఏంటంటే ట్విన్ ప్రెగ్నెన్సీ అనేది ఒకటి ఏదో ఫ్యామిలీ హిస్టరీ ఉండాలి, లేదా ఓవ్యులేషన్స్ అంటే కొన్ని ట్యాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ వాడితే ట్విన్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా పెరుగుతాయి అన్నమాట. నార్మల్గా ఏంటంటే ఒక న్యాచురల్గా ఒక సింగిల్ బేబీ అనేది ఇట్ ఈస్ నాట్ అ రిస్క్, బట్ ట్విన్స్ అనేది రిస్క్ ప్రెగ్నెన్సీ అనమాట. అంటే టూ బేబీస్ ఒక మదర్ మోయాలి అంటే ఆ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది, బ్లడ్ సప్లై అనేది డబుల్ పెరుగుతుంది, ఫుడ్ ఇంటేక్ అనేది డబుల్ తీసుకోవాలి. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి, అండ్ ప్రీటర్మ్ డెలివరీ అంటే తొందరగా డెలివరీ అయ్యే ఛాన్సెస్ కూడా, అంటే నెల నిండకుండా డెలివరీ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే గర్భం అనేది టూ బేబీస్ని మోయాలంటే కష్టం కాబట్టి ఇట్స్ అ హై రిస్క్ ప్రెగ్నెన్సీ. సో బట్ స్టిల్ కొంతమంది అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం చేస్తున్నాము ఈ వీడియో. సో ఏంటి అంటే ఈ ట్విన్స్ ప్రెగ్నెన్సీలో వచ్చేసి కొంతమందికి డెఫినెట్లీ ఫ్యామిలీ హిస్టరీ లాగా ఉంటుంది. ఇంకోటి ఏంటి అంటే కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయన్నమాట, కొన్ని ఓవ్యులోజన్స్ అంటుంటాయి. ఎవ్రీ మంత్ విడుదలయ్యేది ఒక్క ఎగ్గే, అట్లా కాకుండా కొన్ని ఓవ్యులోజన్స్ కొన్ని ట్యాబ్లెట్స్ అనేవి వేసుకుంటే రెండు గుడ్లు వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో రెండు గుడ్లు, ఈ రెండు గుడ్లు రిలీజ్ అయినప్పుడు రెండు స్పర్మ్స్ దాంట్లోకి వెళ్ళి అతుక్కునే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవి రెండు కూడా పిండంలాగా ఫామ్ అయ్యి గర్భసంచిలోకి వస్తాయి కాబట్టి ఈ రెండు కూడా వేరే వేరే, అంటే కొంతమందికి ఒకే గర్భసంచిలో టూ ట్విన్స్ ఉంటాయి ఒకే అమ్నియోటిక్ ఫ్లూయిడ్లో, ఇది రెండు సపరేట్ బ్యాగ్స్లో రెండు ట్విన్స్ లాగా వస్తాయి అన్నమాట ఈ ట్యాబ్లెట్స్ వలన. సో దెన్ అలానే చూసుకుంటే మనము ఐయుఐ పద్ధతి చేస్తున్నప్పుడు కొంతమందికి ఇంజెక్షన్స్ ఇస్తామన్నమాట, హార్మోనల్ ఇంజెక్షన్స్. ఇవి కూడా ఏంటంటే ఎగ్ స్ట్రెంగ్త్ పెరగడానికి, అలానే ఎండోమెట్రియం అంటే గర్భసంచి పొర పెరగడానికి ఈ ఇంజెక్షన్స్ ఇస్తాము. వీటి నెక్స్ట్ ఎఫెక్ట్ ఏంటంటే ఒక 10% ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ట్విన్స్ అన్నమాట. ఎందుకంటే ఈ ఇంజెక్షన్స్ కూడా మల్టీ ఎగ్ని, అంటే ఒక్క ఎగ్ని కాకుండా వన్ ఆర్ టూ మోర్ దెన్ వన్ ఎగ్ని గ్రో చేస్తాయి కాబట్టి ఈ స్పర్మ్స్ కూడా వెళ్ళి లోపల వరకు వేస్తాం కదా మనము ఐయుఐలో, అప్పుడు స్పర్మ్స్ కూడా వెళ్ళి ఈ మల్టీ ఎగ్స్ని అంటే చాలా ఎగ్స్ ఉన్న వాటిని వెళ్ళి అతుక్కునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ అలానే చూసుకుంటే మళ్ళీ కూడా ఐవీఎఫ్లో, సో ఐవీఎఫ్లో ఏంటి అంటే నార్మల్గా చూసుకుంటే ఐవీఎఫ్లో మనము పిండం అనేది బేబీస్ అనేది తయారు చేసేస్తాము. సో ఆ ఎగ్ ఇంకా స్పర్మ్ని మనమే కలిపేసి మనమే ఎంబ్రియోస్ని పెడతాం కాబట్టి ఒక్క ఎంబ్రియోతో అతికే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి మోర్ దాన్ వన్ ఎంబ్రియో పెడతాం. మోస్ట్లీ మనం సక్సెస్ ఎక్కువగా రావాలని మోర్ దాన్ వన్ ఎంబ్రియో అంటే పిండం ఒక్కొక్క పిండం కంటే ఎక్కువ పెడతాం కాబట్టి ట్విన్స్ వచ్చే ఛాన్సెస్ 100% కాకపోయినా ఒక 40-50% ఛాన్సెస్ ట్విన్స్ వచ్చేవి ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఆ ఎంబ్రియోస్ అనేవి రెండు కూడా అతుక్కునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, అంటే హై క్వాలిటీ ఎంబ్రియోస్ ఉన్నప్పుడు రెండు కూడా అతుక్కునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో మనం ఐవీఎఫ్ పద్ధతి చేసినా లేదా ఐయుఐ పద్ధతి చేసినా లేదా ఓవ్యులోజన్స్ అంటే ఓవ్యులేషన్ ఇండక్షన్ కోసం ట్యాబ్లెట్స్ ఇచ్చినప్పుడు కూడా ఈ ట్విన్స్ అనే ఛాన్సెస్ ఎక్కువగా పెరుగుతాయి అన్నమాట. సో ఈ ట్విన్స్ అనేది అదే అబ్సెషన్ లాగా ఉండిపోకూడదు, అంటే నాకు ట్విన్సే కావాలని ఫిక్స్ అవ్వకూడదు, బట్ ఇలాంటి ప్రొసీజర్స్లో కొంచెం ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ట్విన్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా యాజ్ ఐ టోల్డ్ యూ ఒక్క గర్భం రెండుని మోయాలి కాబట్టి ఇట్స్ అ డబుల్ బర్డెన్, రెండు కాబట్టి ఇట్స్ ఇంటూ టూ, ఒక ప్రెగ్నెన్సీని రెండు టైమ్స్ మనం ఇది చేసినట్టు అనమాట. సో దానికి తగ్గ న్యూట్రిషన్, దానికి తగ్గ సపోర్ట్, దానికి తగ్గ హార్మోన్స్, అండ్ ప్రీటర్మ్ డెలివరీ అంటే బేబీ జల్దీగా డెలివరీ అవ్వకుండా అంటే నెలలు నిండిన తర్వాత డెలివరీ అయ్యేటట్టు చూసుకోవడానికి హై రిస్క్ ప్రెగ్నెన్సీ డాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా ఫాలో అప్ అవ్వాలి. సో ట్విన్ ప్రెగ్నెన్సీ వినడానికి చాలా బాగుంటుంది అంటే, బట్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ అండ్ టు యూనో హై రిస్క్ ప్రెగ్నెన్సీ, అది జాగ్రత్తగా ఒక బేబీ హెల్దీ రెండు హెల్దీ బేబీస్ వచ్చేంత వరకు ఇట్ ఈస్ లైక్ అ బర్డెన్ ఓన్లీ అనమాట మదర్కి ఇంకా డాక్టర్కి కూడా. సో అవి జాగ్రత్తగా చూసుకొని వాటికి కావాల్సిన సప్లిమెంట్స్ అంటే విటమిన్ సప్లిమెంట్స్ కానీ కాల్షియం కానీ ఐరన్ కానీ డబుల్ ద అమౌంట్ తీసుకోవాలి, ఎందుకంటే టూ బేబీస్ కాబట్టి. సో ఈ జాగ్రత్తలన్నీ తీసుకొని ఒక
టూ హెల్దీ బేబీస్, ఒకే బేబీ కాకుండా టూ హెల్దీ బేబీస్కి మీకు అందే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ హీరా ఫర్ మోర్ సచ్ ఫర్టిలిటీ టిప్స్ అండ్ ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకి పాస్ ఆన్ చేయండి.